ఆ దారి మార్గాన్ని అతన్ని కొట్టుకోవాలని వస్తా ఉన్నాడు. స్వామి ఎంకటరమణండి తల్లి గారి పేరు అంటున్నాడంట. అమ్మా ఆడుకుంటా ఉన్నాడు. నాయన స్వామి వెంకటరమణ ఎప్పుడైతే ఆడుకుంటున్నాడు నాయన అదారి మార్గాన ఎవరు తన్నారు ఊరంటే కోడల్లో కొత్త కోడల్లో అతడి కాడల్లో కొత్త కోడల్లో ఇది ఎలా కొంటున్నారు ఊరయ్యున్నారే అతడి కోడల్లో కొత్త కోడల్లో కింద టైల్స్ కదా పట్టుకుని కూర్చోవాలి పట్టుకుని కూర్చోనమ్మా ఒరే చెల్లి కూర్చోయ్యా బాబు నువ్వు కూర్చుంటే వీటిగా చొట్టడి సైతులారా ఓ బాబాయ్ చెల్లి బొడ్డమే చెప్తారా మాత్రం డైరీ పాల సెంటర్ లో మేము అమ్మగా పడదా ఏమన్నది కాకినాడలో ఎండి చేపలు వ్యాపారం చేస్తారా నిద్ర మొహం దానా బాబు ఎక్కడా ఏంటది ఉండండి మీరు తిరుగు చూసి ఛానల్ అవుతుంది అబ్బా గాను నూనెతో నాయకు తెల్లారదా మంగళవారం ఇది బీడతారండి మీరు మూడు పోను అది రాలిపోను ఈ
ఊరమ్మూరు బాగిద్దమ్మ దాని నోరు నొక్కయ్యా వెళ్ళి దాన్ని మళ్ళకుండ పోను పోయిలో నుంచి పోయేదమంటే నా సైతి అది ఎన్నడతాడు సున్నం గొప్ప వస్తుంది ఈ ఊరమ్మూరు దాని నోరు నొక్కయ్యా కోడి బిడ్డ దాన్ని తోడు దిగిపోను అక్క నా మొగుడు అంటే శాఖ తీసుకున్నాను గాని మా అత్తగారు నేను శాఖ తీసుకోలే పోయినా బాబా ఎలాగైనా తెలియజే బాబా ఓయ్ ఆవల మందులేసి అతని నీ బుడ్డ ఉందమ్మా లేపేసావా ఓయ్ చెయ్యపోతే ఎప్పుడు రాలేదే బాబా ఏం చేస్తామంటే ఒక ఉల్లిపాయ తీసుకుని రెండు ముక్కలు చేసి రెండు సంఖ్యలో రెండు ఎట్టుకుంటే ఏమవుతే కొడుకోవాలా ఏంటది జరమొత్తే నూటికాడు వస్తాను నీళ్ళు తోటానికి వచ్చేముందు ఏం చేస్తామంటే పాడుతుంది అమ్మ నా సైజ్ కాను పడిపోయింది బాబోయ్ అమ్మ అంటే ఏం చేయాలి అయ్యి బాబా మందులు మా నా సైతులారు ఈ మాటగా నిన్నారు కనుక అమ్మ మీరు ఇలా తయారవుతారు అమ్మాయి కాదు కానీ ఓలి బాబు యారుగా బాబు యారుగా శుక్రవారం మంగళవారం లేదంటే తెల్లారి మంగళవారం బాబు యారుగా అక్కయ్యా నా గొడవకి ఎలా ఉన్నా కానీ ఈ మెట్టి నువ్వేంటి అలా చిక్కుపోయావేటే బాబా సీటు ఇప్పుడు అయిన వాళ్ళు కాని వాళ్ళు పెడతాంటే మాకు యాత్ర ఎక్కువైపోయి ఇలా ఏడుస్తున్నా మరి ఏం చేస్తాం ఏమని చెప్పాలి అమ్మ చెప్పింది ఆయన చచ్చిపోగారేమో తీసుకున్నారా చచ్చిపోయి తీసుకున్నాడు రామారావు ఉంచుకున్నాడా శంకర్నాథ్ సైతి గాంధీ అయ్యా ఒరే ఒరే మొగ్గుడు శంకర్నాథ్ సైతి గానా నువ్వు పని చేయి ఓ పని చేయి ఏం చేస్తావు అంటే ఓసారి మీ ఆయన్ని నా దగ్గర పంపించిన మందులే నా దగ్గర పంపమని అబద్ధం చేసుకోకే దాస్తారు మొత్తం మందులు తెలుసా నీకు తెలియదు కదా ఇదిగో వచ్చినప్పుడు రెండు నొండలు ఇచ్చుకో మందు ఇచ్చుకుంటున్నాం మందు ఇచ్చుకొని ఒలే ఇదిగో మీ ఆయన ఆత్మసం బాగా తింటాడా అబ్బే ఒరే తిన్నప్పుడు ఏం చేస్తామంటే ఓ కొండ ఇయ్యి నువ్వు ఉండమని అక్కడ ఉంటాడు రెండు వండ్లు అయితే కాకినాడు ఇదిగో తుమ్మిడి పేటలో కుక్క తిరిగినట్టు తింటే నా సైజు కానా ఒలే నువ్వు ఉండమని అక్కడ ఉంటాడు కూర్చోమని అక్కడ కూర్చుంటాడు లేకపోతే లెగిస్తాడు పువ్వులు ఎడతాడే బాబు పోయిందా ఓయ్
అవును మా గురి మంచి కాదు మహానుభావుడు స్వామిడే కట్టమనా ఆ ఏడి కళ్ళ నిధులు పెట్టారట ఆ ఎత్తింటి కోసం కొత్త కోడళ్ళు ఆ యొక్క పేరు దగ్గరకు వచ్చి అలా మొరపెట్టుకుంటామన్నారు గోయంద ఏమనుకున్నావే అత్తయ్యా మేము ఎవరిని కొన్నావే అత్తయ్యో ఏమనుకున్నావే అత్తయ్యా ఎవరిని కొన్నావే అత్తయ్యా రావు అత్తంటే కొడలమా కొత్త కొడలమా అత్తంటే కడలమా కొత్త కడలమా అత్తంటే కొడలమా కొత్త కడలమా మేము కొత్తగా మేము కొత్తగా వచ్చేనా తోటి కొడలము ఏమనుకున్నావే అత్తయ్యా ఎవరనుకున్నావే అత్తయ్యో అప్పప్ప ఇంట్లో ఉండి చెప్తున్నా సైజ్ కానీ అలా ఏం చెప్పాలా అప్పగాను దొంగలు మన దొంగలు అనేది అది అయ్యో అయ్యో ఎవరమ్మా మేము కొత్తగా వచ్చిన అత్తండి కొత్త కోడలమే పల్లేక ఒలే మేము నీలాంటి రేవులకి నీళ్ళు కొచ్చామత్త అది ఎవడ నల్లగా ఉన్నాడు నామాలున్నాయి ఎవడు నీ కొడుకంటే నీ శ్రీనివాసు శ్రీ వెంకటరమణ ఎంత ఏం చేశాడు అనుకున్నావే మా పాలు తగాడు మా పాలు తగాడు అయ్యే పాల ఒలే పోతాడు నా సైతు కానా తెచ్చేము ఏం పప్ప జీడిపప్పు బాదం పప్పు ఆ రెండు మాకిద్దరికేనే నీకు గన్నేరు పప్పు తెచ్చావు నా గుంజికే కారా తిరుగుంటుంది సంవత్సరం కూర్చుని అంటుకోండి
చెప్పి అక్కడ చెప్పిందంట అక్కడ చెప్పి నాకు ఇది ఇదేమో తోటలో ముందట్టి తోటలో ముందట్టి తోటలో చెప్పిందంట అమ్మ సైతుల అరవై చెప్పుకుంటుందమ్మా చెప్పుకుంటే ఒట్టు ఆడుకుంటుంటా ఏమాట బాబు కల్తీ ఉండలి ఏం పొందాడు ఒరే అప్పయ్యా ఉట్టి మీద పాలైతే మాయి కాదా కడవలో పాలైతే ఇందో ఈ బొట్టు మా జోలికి వచ్చాడు నీ శ్రీ వెంకటరమణ గాని మళ్ళీ మా జోలికి వచ్చాడంటే జోలికి వచ్చాడంటే ఇదిగో ఈ బొట్టు నీ కొడుకు రాడు నీ కొడుకు మీద ఒంటి మీద ఉన్న పట్లు వస్తాయి మాకు కాబట్టి మా కడవలు సిల్లేసాడు కాబట్టి మా అత్తగారు కాపురానికి రానివ్వడు మాకు కొత్త కడవలు కావాలి తీసి పోతానే నాకు రోజుకోడు రోజుకో ఇస్తావా పొద్దున్న తప్పుడు ఇస్తావా కొద్ది బాబాయ్ రామారావు గారు తమ